సొంతూరైన సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చారు. గ్రామ ప్రజలు, చిన్ననాటి స్నేహితులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ చింతమడక గ్రామ ప్రజలకు వరాలు ప్రకటించారు. చింతమడకలో ప్రతి ఇంటికి 10 లక్షల చొప్పున సాయం అందేలా పథకం ప్రారంభిస్తామన్నారు. అందుకోసం 200 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చింతమడక గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, దీనికోసం చింతమడక హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు. గ్రామంలో 3-4 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు. చింతమడక గ్రామానికి 1500 నుంచి 2000 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. 6 నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి అర్హులకు అందజేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్తీక మాసంలో గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. బ్రహ్మాండమైన నీళ్లు వస్తా ఉన్నాయి. ఇలా సిద్దిపేటలో మొట్టమొదటిసారి తెచ్చిన మంచినీళ్ల పథకమే మిషన్ భగీరథ రూపంలో ఇలా మొత్తం రాష్ట్రానికి అంతా కూడా అందుతున్న విషయం కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. దాని మోడలే బాగా సక్సెస్ అయింది. సిద్దిపేట మోడల్లో రాష్ట్రం అంతా కూడా సక్సెస్ కూడా కాబోతుంది. కాబట్టి చింతమడక గ్రామానికి ఇంటికి 10 లక్షల రూపాయలే కాదు, నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను. హైదరాబాద్ వాళ్ళు ఆడికొచ్చి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను వస్తూ ఉంటే చూసిన హైదరాబాద్లో లేదు ఏది 24 గంటల వాటర్ సప్లై, కానీ 20 లో ఉన్నది. ఇదే వెంకటరామరెడ్డి గారు చేయించండి, ఈ కలెక్టర్ గారు చేయించండి. ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు కరెంటు కోసం బిల్లు కట్టరు, వాళ్ళ ఇంటి మీద కరెంటు పుడుతుంది, దానే వాడుకుంటారు. అంత బ్రహ్మాండంగా ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఆయన కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఆ ఊరు ట్యాంకులోకి వచ్చి నీళ్ళు బట్టాడ దుంకి మొత్తం మన సాగరాల దాకా పోయి ఆరికెళ్ళి మత్తడి దాకా కూడా ఈదిన, మొత్తం సింగ చెరువు కూడా మొత్తం ఈదిన. నేను ఇప్పుడు ఉన్నదో లేదో కానీ దమ్మ చెరువు కింద 100 రూపాయలు ఉండేవాటి. మరి మా పడిగ కిష్టన్న ఉండే, ఇప్పుడు వచ్చిండో లేదో తెలియదు. పడిగ ఆనందం ఉండే వచ్చిన కిష్టన్న వచ్చిండా వచ్చింది కనబడుతుంది సంతోషం. ఆ 100 రూపాయల మీద మూట సిమ్లు ఎక్కి దుంకేది, అది దాలకపోతే మర్రి చెట్టు కొమ్మలు కూడా ఎక్కి దుంకేది. అట్ట ఈతలకు వచ్చినాం. బాలిస్టన్ కాకుండా బాదం బాయిలో కొడితే ఒక ఆయన ఉండే, ఒక పిల్లగాడు ముదిరాజుల పిల్లగాడు ఉండే, ఆయన దుంకితే పాపం ఆయన పండు నాకు గుర్తుపడి ఆ మరక ఇప్పటికి కూడా ఉండదు నాకు. ఆ విధంగా బాగా ప్రజలలో కలిసి బతికినాం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను గడిపిన, అద్భుతమైనటువంటి బతుకు చూసినాం. అదంతా జ్ఞాపకం వచ్చినప్పుడు ఒకసారి కొంచెం దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుంది. సరే బయట పెద్ద పని మీదనే ఉన్నాం, ఒక మన పుట్టకిందికే కాకుండా ప్రజలందరికీ మేలు చేసే పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రకారంగా చింతమడక గ్రామానికి ఏం చేసినా తక్కువనే, ఎందుకంటే చింతమడక నన్ను కని ఈ సమాజానికి ఇచ్చింది. కాబట్టి చింతమడక చేస్తామంటే ఎవరు కూడా వద్దనరు, వద్దన్నా కూడా నేను పట్టించుకోనని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇది అన్ని రకాలుగా బాగా కావాలి. నేను ఇయ్యాలని చెప్పేటి కాదు, జిల్లా కలెక్టర్ గారికి 50 కోట్ల రూపాయలు అదనంగా కూడా నేను మంజూరు చేసి పెడతాను చింతమడక గ్రామం గురించి. అది ఆయన అధికారంలో, ఎమ్మెల్యే గారి అధికారంలో ఉంటుంది. మీకు ఏం కావాలన్నా లోటు లేకుండా మంచి మోరీలు రావాలి. ఈ గబ్బు వాసన ఉండదు ఊర్లే ఎట్టి పరిస్థితులలో. ఎర్రవేలి కాడ అయితే వెంకటరామరెడ్డి గారు చేసిన కృషి, సిటీలో కూడా ఉన్నంత మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైన్ కట్టించినారు. గ్రామం మొత్తానికి కలిపి 3-4 సెప్టిక్ ట్యాంకులు కట్టించినారు. మీదికి ఏ మురికి కనిపించదు, అంత ఆరోగ్యాన్ని అంత గొప్పగా చేసినారు. మీరు ఎస్తంటే ఏ వాడక ఆ వాడక మనం కూడా సెప్టిక్ ట్యాంకులు కట్టచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైన్ కట్టచ్చు. అసలు ఏమాత్రం మురికిని ఆగమాగం కావద్దు. మీరు ఏం చేస్తారో, మీ శక్తి ఏందో, మీ వయసు ఏందో, మీ ఆరోగ్యం ఏందో, మీకు ఏ దోషినా పని చేసుకోండి. మీ మీద రుద్దరు, మీరు గీసుకేమే తీసుకోవాలని చెప్పరు, మీకు మిమ్మల్ని బలవంత పెట్టరు. కాబట్టి మీరు ఏం చేయగలుగుతారో, మీ శక్తి ఏదైతే ఉందో, మీరు ఏ పని మీరు మంచిగా వనరుగా చేసుకోగలుగుతారో ఆ ఫంక్షన్. నన్ను రాజకీయంగా పెంచిన గడ్డ అద్భుతమైన దీవెన ఇచ్చి అనేక సార్లు తిరుగులేని విజయాన్ని ఇచ్చిన గడ్డ, ఆ గడ్డ ఇచ్చిన బలంతోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు కూడా సిద్దిపేటలో మీరు ఇచ్చిన విజయమే నాకు పునాది. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి ప్రధానమైన ప్రేరణ సిద్దిపేట గడ్డనే. ఆ గడ్డకు కూడా నేను ఎంత చేసినా తక్కువనే. సరే జిల్లా చేసినాం, రైలు వస్తూ ఉంది, మంచినీళ్ళు వచ్చినాయి, సాగునీళ్ళు వస్తున్నాయి, అన్నీ కూడా వస్తున్నాయి. అన్ని గ్రామాలు కూడా, అన్ని గ్రామ పంచాయతీలు కూడా బాగుపడాలి. ఖచ్చితంగా హరీష్ రావు నాయకత్వంలో మంచి పని జరుగుతూ ఉంది. వేరే నియోజకవర్గాల కంటే మీరు చాలా మెరుగ్గానే ఉన్నారు, కానీ ఇంకా జరగాలి, ఇంకా జరగాల్సిన బాధ్యత మన మీద ఉంది. 82 నియోజకవర్గంలో మొత్తం 85 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఒక మున్సిపల్ పట్టణం ఒకటి ఉంది. ఈ 85లో
మూడు మండల కేంద్రాలు పోతాయి, ఒకటి చింతమడక కూడా పక్కకు జరిగిపోతాయి. నాలుగు పోయినప్పుడు ఎనభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ 81 గ్రామ పంచాయతీల యొక్క ప్రత్యేక అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ గారికి నిధులు మంజూరు చేస్తాం. ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా బాగుపడాలని చెప్పి ఆ గ్రామాలు కూడా అద్భుతంగా తయారు చేయాలి. ఇక్కడ ఏమేమి అవసరాలున్నాయో వాటన్నింటినీ కూడా టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.